కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆసుపత్రులు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. నగరంలో మంకమ్మతోట ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఒకే ఆసుపత్రిలో కరోనా రోగులకు సాధారణ రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారని, తద్వారా కోవిడ్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. కరోనా పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. పేదలు సామాన్యులకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ప్రైవేట్ ఆసుపత్రులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ తిరుపతితో పాటుగా డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ పటేల్, ఉపాధ్యక్షులు సురేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిపిస్తున్న కరోనా మహమ్మారి ఈరోజు ప్రాణాలు పోతున్న పరిస్థితి కనబడుతుంది. అదే అలసుగా పెట్టుకొని ఈరోజు కరీంనగర్ పట్టణంలో కరోనా పర్మిషన్ లేకుండా ఈరోజు హాస్పిటల్లు, కొంత ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు పేరు పెట్టుకొని ఈరోజు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరోనా వ్యాధి గ్రస్తున్నారో వారికి ఒక ధరల పట్టిక నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాము. ఎందుకంటే కరోనా రోగి ప్రాణాపాయస్థితిలో వస్తున్నది వాస్తవమే, కానీ అదే అలసి తీసుకొని ఈరోజు 2 లక్షలు 3 లక్షల రూపాయలు డిపాజిట్ తీసుకొని ఒక్కొక్క పేషెంట్ మీద సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఈరోజు కరీంనగర్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వసూలు చేస్తున్న పరిస్థితి రాష్ట్ర ఇది మన కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది.